తెలంగాణ విద్యార్థి జనసమితి ఈ నెల 19న ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగాల నియామకానికై నిర్వహించ తలపెట్టనున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి చెన్నమల్ల చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి అధ్యక్షతన విద్యార్థులతో కలిసి సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చి తప్పడని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మన కొలువులు మనం సాధించుకోవడానికి ఈ నెల 19న సత్యాగ్రహ దీక్షను ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డితో పాటు పిట్టరాములు, రంగారెడ్డి, రాజేందర్, సుధీర్, యువజన విభాగం రాష్ట్ర నాయకులు మోర గణేష్, పిట్టరాములు, కర్ర సతీష్, జనగామ శశికాంత్, రాంప్రసాద్, విజయ్, సంతోష్, మనోజ్, లవన్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. 19వ తారీఖు రోజున చలో ఉస్మానియా ప్రోగ్రామ్తో ఒక కార్యక్రమం చేపట్టింది. మరి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాల సాధన కొరకు సత్యాగ్రహ దీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియం ప్రాంగణంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన జగిత్యాల జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు మరియు యువకులు నిరుద్యోగులంతా స్వచ్ఛందంగా తరలివచ్చి అట్టి సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా శాఖ పక్షాన ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి ఇంటికొక్క కొలువు కల్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు 6 సంవత్సరాలైనా ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులందరినీ కూడా రోడ్డున పడేసే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మన కొలువులు మనం సాధించుకునేంత వరకు ఖచ్చితంగా యువకుతి యువకులందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి, విద్యార్థి జనసమితికి అండగా నిలవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు కానీ విద్యార్థికి సంబంధించిన ఇతరత్ర సమస్యలు కూడా వెంటనే పరిష్కరించుకునేందుకు కూడా ఈ విద్యార్థి జనసమితి పోరాటం చేస్తుంది. కాబట్టి మరి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా మాకు సహకరించాలని చెప్పేసి చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ.